మిర్యాలగూడ పట్టణ అభివృద్ధి విషయంలో ఏమాత్రం రాజీ పడే ప్రసక్తి లేదని, ప్రజలు తమ సమస్యలు ఏమైనా ఉంటే స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు తన దృష్టికి కూడా తీసుకురావాలని నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమతు భాస్కర్ రావు కోరారు. స్థానిక 9వ వార్డు ప్రకాష్ నగర్ లో సీసీ రోడ్ డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. వార్డులో ఇంకా మిగిలిన సమస్యలతో పాటు శ్మశాన వాటిక సమస్య కూడా త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్రా విష్ణు, కమిషనర్ రవీంద్ర సాగర్, టీఆర్ఎస్ నాయకులు ఐలా వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఇరవై లక్షలు మన మున్సిపాలిటీకి వచ్చినాం. 55 లక్షలు పెట్టి ఇక్కడ మళ్ళీ 20 లక్షలు పెట్టి ఇంకా మిగిలిపోయిన రోడ్లు కానీ డ్రైన్ కానీ చేయడానికి ఇది చేసినాం. తప్పనిసరిగా ఇంకేమైనా మిగిలిపోయిన నీళ్ళు కూడా ఏదైనా కొంచెం వాల్స్ పెట్టమన్నారో అవి కూడా పెట్టించడానికి చేస్తాం. ఇక్కడ ఎవరు కూడా దేనికి ఇబ్బంది లేకుండా ఉంటున్నారు. ఎందుకంటే మీరు ఇంట్లోకి బయటకు వస్తే మీరు ఎన్నడూ చూడండి అని కూడా అన్ని రకాలుగా జరుగుతుంటే అన్నీ నమ్ముతూ జరిపే వాళ్ళు కొంతమంది అవన్నీ మాట్లాడుతూనే ఉంటుంది. మనం జరిగిందా, ఏం జరిగింది, ఇదివరకు ఏమైంది, ఇప్పుడు ఏమొచ్చింది అనేది మీరు బేరం చేసుకోవాలి. ఇంకా ఏమైనా మీ ఫెసిలిటీస్ కాబట్టి ఇక్కడ అందరికీ మరి మీరు ఖర్చు పెట్టుకుని సంవత్సరం కాబట్టి అందరికీ మనం అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా క్రియేట్ చేసి ఎవరికి ఇబ్బంది రాకుండా చూద్దాం. అదే మీ గోపాల్ రెడ్డి గారి పేరు ఉంటుంది కదా ఆయన, నువ్వు ఆ జాగా ఇచ్చేసి నేను దాన్ని ఎట్లా కూడా మేనేజ్ చేస్తామని చెప్పాను. అందులో మీకు ఒకటి కావాలి, రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా బొందలు పెట్టడానికి గవర్నమెంట్ ఒప్పుకోరు. జాగాలు లేవు, పెట్టడానికి జాగాలు సరిపోవు. ఎన్ని జాగాలు కావాలి, మొత్తం ఇంత జనాభాకి జాగాలు కావాలంటే ఒక 100 ఎకరాలు 200 ఎకరాలు ఎందుకు సార్ అటువంటి పరిస్థితి. అందుకని మెల్లమెల్లగా సిద్ధాంతాన్ని మార్చుకోవడానికి ముఖ్యమంత్రి గారు ప్రతి గ్రామంలో కూడా వైకుంఠధామాలు కట్టించి వైకుంఠ గ్రామాల్లో ఖననం చేసుకోవడానికి అన్ని గ్రామాల్లో మొత్తం 12,600 గ్రామాల్లో అన్ని గ్రామ పంచాయతీలు కూడా వైకుంఠధామాలు. మన మిర్యాలలో కూడా 3 వైకుంఠధామాలు, 1 కోటి రూపాయలు, 1 5 కోట్లు పెట్టి పెద్దది వైకుంఠధామం, అక్కడ ఉన్న మార్కెట్లో ఉన్న వైకుంఠధామం కూడా ఇచ్చేసాం. మీకు అసలు ఎవరికి కూడా 1 రూపాయి ఖర్చు కాకుండా మన మున్సిపాలిటీ మనకు వస్తే ఆవిడ ఈ బాడీని తీసుకపోతే మీరు ఎక్కడ శుభ్రంగా అవన్నీ చేసిన తర్వాత మాకు ఎక్కడికి వచ్చేసారి అక్కడికి పోయేటట్టు అది చూసిన తర్వాత మాకు అవన్నీ ఈ 2-3 నెలలు తయారవుతాయి. ఇక్కడ వాడు ఇస్తే అక్కడ కట్టిస్తాం, కొన్ని వాడు ఇవ్వకపోతే మీరు ఇవన్నీ తయారైన తర్వాత ఒకసారి అక్కడ పోయి చూసి. ఇప్పుడు హైదరాబాద్లో 10 ఉంటాయి, 10కే తీసుకుపోతాం ఎవరైనా. రేపు మీరు బ్రహ్మాండంగా నీకు అక్కడ కట్టిన తర్వాత అక్కడ కూర్చోడానికి కార్యక్రమాలు చేసుకోవడానికి అన్నిటికీ వసతులు విసులు అన్నీ క్రియేట్ అయిన తర్వాత హైదరాబాద్లో ఏ విధంగా ఉండదు, పెద్ద పెద్ద వాళ్ళు ఎక్కడ చేసారు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మిషన్ పెడుతున్నా, అది మిషన్తో కూడా కాల్చేసి పెడుతున్నాను. ఒక 6 మరి మామూలుగా కూడా కట్టినట్టు అక్కడ అంతా కుర్చీలు వేసుకొని కూర్చునేటట్టు వచ్చిన వాళ్ళకి మంచి నీళ్లు వ్యవహారం అంతా అక్కడ చక్కగా ఓటు ఏంటంటే అది శ్మశానం లాగా ఉండదు, అదంతా బ్రహ్మాండంగా చేస్తున్నాం. దాన్ని 5 కోట్లు పెట్టి చేస్తున్నాను. గతంలో ఆయన కనుక 55 లక్షలు కాకుండా 65 లక్షలతో వర్క్ చేయించడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు ఎమ్మెల్యే గారిని డైలీ సార్ నా వార్డు ఫ్రమ్ ఏరియా వార్డు చాలా పేదలు ఎక్కువ నివసిస్తారంటే మళ్ళా సార్ ద్వారా మళ్ళా 25 నుంచి 30 లక్షలు తీసుకుని సుమారుగా ఈ 1.5-2 ఇయర్స్లో మరి మల్లమ్మ గారు లేని లోటు కూడా ఈ అందరికి కనపడకూడదని ఎమ్మెల్యే గారు స్పెషల్గా ఈ వార్డును దత్తత తీసుకుని వెంకన్న గారు ఏ సమస్య చెప్పినా కానీ అందుబాటులో ఉండి చేయటం జరిగింది. మీరు నిలబడిన రోడ్డు కూడా ఈ మధ్య కాలంలో మన వెంకన్న గారి టైంలో వేయించిన రోడ్డు, అట్లాగే మీకు మన రెడ్డి హోటల్ నుంచి హైవే రోడ్డు నిర్మాణంలో పూర్తి బాధ్యత తీసుకుని మిర్యాలు కూడా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలని రోడ్లన్నింటినీ పూర్తిగా మరి నిర్మాణం పూర్తిగా కంప్లీట్ చేసి ప్రజలకి సౌకర్యార్థంగా ఉండాలని ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ఢిల్లీ చుట్టూ తిరుగుతూ కూడా మళ్ళా మన నష్టపరిహారం బిల్డర్స్ ఎవరైనా ఇబ్బంది పడి కోర్టుకు పోతారనే ఉద్దేశంతో మళ్ళీ 80 కోట్లు 2 విడత శాంక్షన్ చేసి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అప్పుడు వైజంక్షన్ ఏది మన రైల్వే స్టేషన్ జంక్షన్ నుంచి మన జిల్లాపురం వెళ్ళే రోడ్డు కూడా పెద్ద రోడ్డు 66 ఫీట్ల రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. మీకు 2 పక్కల అటు 66 ఫీట్ల రోడ్డు ఇటు మెయిన్ రోడ్డు 100 ఫీట్ల రోడ్డుతో ప్రకాష్ నగర్లో రాబో రోజుల్లో అతి ఖరీదైన ఏరియాల్లో ప్రకాష్ నగర్ కూడా పేదలు నివసించే ప్రాంతాల్లో కూడా అన్ని మౌలిక సౌకర్యాలు ఇటు రైల్వే స్టేషన్ పోవాలన్నా ఇటు జిల్లాపురం పోవాలన్నా ఇటు బైపాస్ పోవాలన్నా ఇటు సాగర్ రోడ్డు కూడా పూర్తి రోడ్ల నిర్మాణంలో పూర్తి స్థాయిలో ఈ 4-3 ఏళ్ళలో జరగడం వల్ల ఎమ్మెల్యే గారు మన వాటి మీద ప్రత్యేక శ్రద్ధ చూపినందుకు ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు చెప్తాను.
మరి ఎమ్మెల్యే ఫండ్స్ ద్వారా మరి 30 లక్షలు పెట్టి సీసీ రోడ్లు, 20 లక్షలు పెట్టి డ్రైనేజ్, జనరల్ ఫండ్ ఒక మొత్తం 55 లక్షల పని ఇప్పటి వరకు పూర్తి అయింది. మళ్ళా ఇప్పుడు డ్రైనేజీ ఎమ్మెల్యే గారు ఒక 20 లక్షలు శాంక్షన్ చేసింది. గతం ఇక ఒక సంవత్సరంలో మొత్తం మన ప్రకాశనాల్లో ఏ సమస్య లేకుండా మొత్తం కంప్లీట్ చేస్తామని మన ఎమ్మెల్యే గారు మాటిచ్చి కంపల్సరీ అవుతుంది. దాని మీద మన ఎమ్మెల్యే గారు ఎమ్మటే స్పందించి మళ్ళా 20 లక్షలు శాంక్షన్ చేయించింది. అదే కార్యక్రమానికి ఈరోజు వచ్చిన మన సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు.